ఇందులో గాయత్రి స్కెచ్ ఉండకూడదు. గాయత్రి గురించి ఏ ఆచూకీ తెలియకూడదు. అది ఈ ఇంటికి తిరిగి రాకూడదు. దేవుడా, ఇంతకు మించి పరీక్షలు ఎదుర్కొనే ఓపిక నాకు లేదు. నా బిడ్డ నాకు చూపించు. ధైర్యంగా ఉండు దేవకి. మనోహర్, అది చూడు, చూడు. ఒక్క నిమిషం సార్. పైకి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న వీళ్లల్లో ఇంత బాధ దాగుందా? ఇలాంటి ప్రేమకు దూరమైన ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. స్కెచ్ కనిపించిందా? అవునమ్మా, నువ్వే మా గాయత్రివి.
చెప్పేదే నమ్మలేకపోతున్నాను. అనయ్య ఒక్క నిమిషం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఎంప్లాయీగా పనిచేయడానికి వచ్చిన సత్యని మనగాయత్ర అంటారండి. మధుకర్ స్కెచ్ వేసింది తననే శేషు. వదినా, మీకు చెప్పే అంతటి వాణి కాదు, కానీ ఒక స్కెచ్ చూసి తనే గాయత్రి అని ఎలా డిసైడ్ అవ్వగలం? ఎలా ఏంటి శేషు, ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? అన్నయ్య, మనం గాయత్రి విషయంలో పొరపాటు పడుతున్నామేమో అని నా అభిప్రాయం. అమ్మా, నువ్వు చిన్నప్పుడు పెరిగిన అనాథాశ్రమం పేరేంటి? హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ఫనేజ్. నువ్వు చదివిన స్కూల్ ఏంటి? విజయవాడ అంబేద్కర్ స్కూల్, తర్వాత గుంటూరు గురుకుల పాఠశాలలో చదివాను. చూసావా శేషు, డిటెక్టివ్ ఏజెంట్ పంపిన డీటెయిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అమ్మ గాయత్రి, తనే మా గాయత్రి. అమ్మ గాయత్రి, 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 అమ్మా గాయత్రి. అనాథని కాదు కదా? కాదు తల్లి, నీకు మేము, ఈ ఇల్లు, ఐశ్వర్యం అన్ని నీవే తల్లి. ఈ కుటుంబానికి, మాకు ఏకైక వారసురాలివి నువ్వే తల్లి.